తెలుగుదేశం సానుభూతి పట్ల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, కనుక టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కళ్యాణ దుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు హెచ్చరించారు. కళ్యాణ దుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకైనా పాల్పడేందుకు సిద్ధంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, టీడీపీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఓట్లు వేసిన వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాకుండా అన్ని పార్టీలకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ కుటుంబంలోకి వచ్చి మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు చూసిన సందర్భం మనం చూసినాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, కరెంటు లేదు, మనం పక్కన ఇసుక తోలుకుంటే 1000 రూపాయలకు మనకు వచ్చేది, ఎంత దుర్మార్గమైన సంస్కృతి, 4000 రూపాయలు పెట్టి మనం ఇసుక కొనుక్కుంటున్నాం. అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను కూడా ప్రభుత్వానికి అప్పం కట్టి ఈరోజు మనం ఇంట్లో కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మున్సిపాలిటీలో 1వ వార్డు కార్యకర్తలు నాయకులతో ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలకు, మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కళ్యాణ దుర్గం మున్సిపాలిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇద్దామనే ఆలోచనతో పార్టీ నాయకత్వాన్ని సమాయత్తం చేసే పనిలో భాగంగా ఈరోజు 1వ వార్డు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ప్రతిరోజు 1 వార్డు సంబంధించిన కార్యకర్తలను, నాయకులను పిలిపించుకొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను వివరించి పార్టీకి తెలియజేసి ఖచ్చితంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేసి కళ్యాణ దుర్గం మున్సిపాలిటీలో ముందొచ్చినటువంటి గెలుపు కంటే అత్యధికమైనటువంటి కౌన్సిలర్లు గెలిపించుకునే విధంగా పనిచేయాలని చెప్పే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కళ్యాణ దుర్గం నాయకత్వం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి 4.5 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందడం లేదు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం నిలిచిపోయాయి. 800-900 వస్తున్నటువంటి ఇసుక కూడా ఈరోజు 4000 రూపాయలు కళ్యాణ దుర్గంలో కొనే పరిస్థితి వస్తూ ఉంది. చాలా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ